ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 13th September 2023 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో, దాని గురించి క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. అండ్ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అప్డేట్స్ అనేవి నేను అందులో కవర్ చేస్తున్నాను. అయితే మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండి. సో ఎవరు ద్రౌపది ముర్ము? మన దేశానికి రాష్ట్రపతి. సో ఆమె రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ భవ అనే ఒక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆయుష్మాన్ భవ అనేది దేశవ్యాప్తంగా ప్రారంభించబడిన ఒక కార్యక్రమం. ఇది దేశంలో ప్రతి గ్రామం పట్టణానికి ఆరోగ్య సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారన్నమాట. ఈ ప్రచారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ప్రచారం కింద ఆయుష్మాన్ పథకంతో అనుసంధానం చేసి, అంటే ఆ పథకంతో కలుపుకొని ఆరోగ్య సంక్షేమ కేంద్రాల్లో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కూడా ఆయుష్మాన్ మేళాలు నిర్వహిస్తారు. అండ్ అన్ని మెడికల్ కాలేజీలు, బ్లాక్ క్యాంప్స్, పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. అంతే, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పథకం కింద కొత్తగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఓకే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకం కింద నెక్స్ట్ 3 ఇయర్స్కి 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను అందించడం కోసం పథకాన్ని అయితే మళ్ళీ ప్రారంభించిందనమాట. యాక్చువల్గా ఈ స్కీమ్ని ఆపేశారు, ఇప్పుడు సెకండ్ టర్మ్ కింద లాంచ్ చేశారు దీన్ని. మొత్తం 16,500 కోట్ల బడ్జెట్తో మళ్ళీ ఈ పథకం ద్వారా 75 లక్షల మందికి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సో ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ మీట్లో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు కూడా 9.60 కోట్ల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు. అండ్ ఇప్పుడు మరో 75 లక్షల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తారనమాట. దీని ద్వారా ఈ పథకం నుండి ప్రయోజనాలు పొందగలరు. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, మహిళలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. దీన్ని 2016లో ఈ పథకాన్ని లాంచ్ చేశారనమాట. ఈ పథకం కింద సంవత్సరానికి 12 రీఫిల్ కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై 200 సబ్సిడీ అయితే ఇస్తున్నారనమాట ప్రభుత్వం ద్వారా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఉచితమేం కాదు, అంటే ఎలా అంటే దీనికి, సారీ గైస్, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఒక 1200 రూపాయలు ఉందనుకుందాం. సో అది ఈ సబ్సిడీ ద్వారా కేవలం 1000 రూపాయలకు వస్తుంది మనకి, అంతే ప్రభుత్వం ఇచ్చి. కానీ యాక్చువల్గా ఏంటంటే మనకి గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ డబ్బులు ఇప్పుడు ఫ్రీగా మనకి ఇస్తారనమాట. ఆ డబ్బులు కాకుండా ఫ్రీగా మనకి జస్ట్ బుక్ తయారు చేసి ఇచ్చేస్తారు. సో మనం ఎవ్రీ మంత్ కూడా మనకి గ్యాస్ అయిపోయినప్పుడల్లా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3rd, ఎన్ని కోట్ల కేటాయింపుతో ఈకోట్ల ప్రాజెక్ట్ ఫేజ్ 3ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే 7,210 కోట్ల రూపాయలు అండి. సారీ గైస్, యాక్చువల్గా ఇక్కడ బ్రష్ అయితే యాక్టివేట్ కావట్లేదు, సో అందుకే మీకు ఇలా బ్యాక్ బార్స్ అయితే వస్తాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మొత్తం 4 సంవత్సరాలు అమలు చేయడానికి, 4 ఇయర్స్ పాటు అమలు చేయడానికి దీన్ని, ఈకోట్ ప్రాజెక్ట్ ఫేజ్ 3ని అమలు చేయడానికి 7,210 కోట్ల బడ్జెట్తో, సో మళ్ళీ ఈ పథకాన్ని అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. సో మీడియాతో మాట్లాడిన కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి న్యాయం పొందేందుకు ఈకోట్ మిషన్ మోడ్ ప్రాజెక్టు ప్రధాన కర్త అని చెప్తున్నారు. ఏం లేదండి, కోర్టులో మనకు ప్రొవైడ్ చేస్తున్న ఆర్డర్స్ కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ని మనము ఆన్లైన్ ద్వారా పొందేలా ఈకోట్లు అనేవి పనిచేస్తాయి. సో ఆ కోర్టుల యొక్క పూర్తి ఇన్ఫర్మేషను ఈకోట్ ప్రాజెక్ట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు, దాన్ని మన వద్దకు తీసుకొస్తారనమాట. ఈకోట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా 2007లో స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ 2023లో కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 3ని ఇదే 2023లో లాంచ్ చేసిందనమాట. ఓకేనా? సో ఏవైతే కోర్టుల యొక్క రికార్డులు ఉంటాయో వాటిని డిజిటలైజేషన్ చేయడం, అట్ ది సేమ్ టైం పేపర్లెస్ వర్క్ని అందించడం, అండ్ ఎవరైతే కోర్టు సర్వీసెస్ని వాడుకుంటారో వాళ్ళకి అన్నీ కూడా డిజిటల్లో ప్రొవైడ్ చేయడమే ఈ కోర్టు యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అంతే. తర్వాత 4th,
C-296 ట్రాన్స్పోర్ట్ విమానాన్ని భారతీయ వైమానిక దళం ఏ సంస్థ దగ్గర నుండి కొనుగోలు చేసిందంటే ఎయిర్ బస్ అండి. ఓకే చూడండి, C-296 అనే ట్రాన్స్పోర్ట్ విమానాన్ని, దీని ఎయిర్క్రాఫ్ట్ అంటారు, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఎయిర్ బస్ దగ్గర నుండి కొనుగోలు చేసింది. అయితే ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ని స్పెయిన్లోని సివిల్లీలో మన భారత నౌకా వైమానిక దళానికి అందజేసింది అనమాట. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని వైమానిక దళం రిసీవ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ మన ఎయిర్ చీఫ్ మార్షల్ వి చౌదరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వీటి యొక్క కీస్ అయితే అందుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ 295 రకానికి చెందిన 56 ట్రాన్స్పోర్ట్ విమానాన్ని కొనుగోలు చేయాలని గతంలో ఒప్పందం జరిగింది. సో అందులో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ని అయితే అందించారు. ఇప్పుడు స్పెయిన్లో 16 విమానాలను అందజేస్తారు, మిగిలిన 40 విమానాలు వడోదరలో తయారు చేస్తున్నారు జాయింట్ వెంచర్ ద్వారా. ఓకేనా, స్టార్టింగ్లో మాత్రమే స్పెయిన్లో ఇస్తున్నారు, మిగతా 40 విమానాలు మొత్తం ఎన్ని అవుతున్నాయి, మొత్తం 56 ట్రాన్స్పోర్ట్ విమానాల్లో 16 వచ్చే స్పెయిన్లో తీసుకుంటాం, మిగతా 40 మన ఇండియాలోనే తయారు చేస్తారు. చాలా తక్కువ రన్వేపై టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఈ C-295 విమానాలు కొందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 అండి, భారతదేశంలో అత్యధికంగా ఏనుగు కారిడర్లు ఉన్న రాష్ట్రం ఏది? ఓకే, పశ్చిమ బెంగాల్ అండి. చూడండి, ఏనుగులు సంచరించే ప్రత్యేక ప్రదేశాలను గుర్తించారనమాట. సో ఏంటండి, ఎలిఫెంట్ కార్డర్స్ అంటే ఫుల్ ఫామ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏనుగులు సంచరించే ప్రత్యేక ప్రదేశాలని మనము కారిడర్స్ అంటాం, రైట్? అలాగా మన ఇండియాలో సుమారు ఎన్ని ఎలిఫెంట్ కారిడర్లు ఉన్నాయనేది అయితే చెప్పడం జరిగింది. సో అయితే మన ఓవరాల్ మన ఇండియాలో సో 88 ఎలిఫెంట్ కారిడర్స్ ఉన్నాయంట, సారీ 150 ఎలిఫెంట్ కారిడర్స్ ఉన్నాయంట. ప్రజెంట్ 150 ఎలిఫెంట్ కారిడర్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయంట. సో అయితే అందులో ఎక్కువగా 15 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 15 రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉన్నాయంట. ఆ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 26 ఎలిఫెంట్ కారిడర్స్ ఉన్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ దీనిపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2010 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 88 ఎలిఫెంట్ కారిడర్స్ ఉండేవి. ఇప్పుడు 2023 ఎన్ని ఉన్నాయండి, 150 కారిడర్స్ ఉన్నాయి. ఓకేనా, 2010 88 ఉండేవి, 2023 150 అయ్యాయి. 2017 నిర్వహించిన సర్వే ఆధారంగా ఇండియాలో 30,000 ఏనుగులు ఉన్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి జనాభాలో అది 60% కావడం విశేషం. అంటే ప్రపంచంగా ఉన్న ఏనుగుల జనాభాలో 60% మన ఇండియాలోనే ఉన్నాయి. 150 ఎలిఫెంట్ కారిడర్లను గుర్తించేందుకు 2 ఏళ్ళు టైం పట్టింది. భారతదేశం నేపాల్ మధ్య 6 ట్రాన్స్నేషనల్ కారిడర్స్ కూడా ఉన్నాయంట. అంటే అటు ఇటు బదిలీ అవుతున్న ఏనుగుల కారిడర్లు కూడా ఉన్నాయంట మన ఇండియాలో. నెక్స్ట్ 6th, భారతదేశం G20 అధ్యక్షతన 4వ సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి వారణాసి అండి. భారతదేశం యొక్క G20 అధ్యక్షతన G20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, అది కూడా 4th మీటింగ్, అట్ ది సేమ్ టైం వచ్చేసి లాస్ట్ మీటింగ్ అండి ఇది. ఓకేనా, లాస్ట్ మీటింగ్ ఇది. సారీ గాయస్, మీకు ఇంట్రప్షన్ తీసుకొస్తున్నాను. సో ఈ 4th మీటింగ్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. ఇది 2 డేస్ పాటు జరుగుతుంది. ఇందులో G20 సభ్య దేశాలు, స్పెషల్గా ఇన్వైట్ చేసిన దేశాలు, మొత్తం 80 ప్రతినిధులు ఇందులో అటెండ్ అవుతారనమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ కక్కర్ ప్రకటన ప్రకారం సో ఈ మీటింగ్ అనేది స్థిరమైన ఆర్థిక నివేదికను మెయింటైన్ చేయడం కోసం ప్రారంభిస్తున్నారు. ఈ 4th మీటింగ్ వచ్చేసి మనకి వారణాసిలో జరుగుతోంది. అండ్ ఇంతకుముందు గౌహతి, ఉదయ్పూర్, మహాబలిపురంలో జరిగిన 3 సమావేశాలకి ఇది కొనసాగింపు అనమాట. నెక్స్ట్ 7th, క్రింద వాటిలో ఏ రైల్వే స్టేషన్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అత్యధిక ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అందించింది? ఆన్సర్ వచ్చేసి విజయవాడ అండి. సో విజయవాడ రైల్వే స్టేషన్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు సో ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రయాణికులకు పర్యావరణ అనుకూలమైన సర్వీసెస్ని అందించడం, అలా చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఇది స్టేషన్ రేటింగ్లో 2019 బంగారం నుండి 2023 ప్లాటినంకి అప్గ్రేడ్ చేసింది. ఇంతకుముందు గోల్డ్ రేటింగ్ ఉండేది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్లాటినం రేటింగ్లో సికింద్రాబాద్ తర్వాత 2nd ప్లేస్లో నిలిచింది విజయవాడ, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8, భారతదేశం ఏ దేశంతో కలిసి మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ను ప్రారంభించింది? యునైటెడ్ కింగ్డమ్ అండి. అయితే బ్రిడ్జ్ అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. బ్రిడ్జ్ అంటే ఏంటి,
అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. అర్థమైందా? సో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో మన నుండి వాళ్ళకి సహకారం అందించడం, వాళ్ళ నుండి మనకి సహకారం అందించడమే బ్రిడ్జ్ అండి, అంతే. సో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి ఇండియా యూకే మౌలిక సదుపాయాలపై ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ను ప్రారంభించినట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఇరు దేశాలు తమ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం చర్చలను ముగించేందుకు వస్తువుల చర్చలకు సమాంతరంగా పెట్టుబడులు జరపడానికి ఓకే చెప్పుకున్నారన్నమాట మీట్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మౌలిక సదుపాయాలని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం యూకే మనకి, మనం యూకేకి సహాయం అందించుకుంటాం. తర్వాత 9, మోకహత్యల ఘటనలో మరణించిన వారి బంధువులకు 10 లక్షల పరిహారంగా అందించే పథకానికి ఈ రాష్ట్రం ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్ అండి. మోకహత్యలు అంటే ఏంటంటే ఉమ్మడిగా జరిగే కొన్ని హత్యలు ఉంటాయి చూసారా, కొట్లాటలు ఉంటాయి కదా, అలాంటి కొట్లాటల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి, వాళ్ళ బంధువులకి 10 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చే పథకానికి ఆమోదం తెలిపింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. క్షతగాత్రులకు అయితే 4 నుంచి 6 లక్షలు ఇస్తారు, చనిపోయిన వాళ్ళకి అయితే 10 లక్షల వరకు ఉంటుంది. అండ్ మెయిన్ మతం, కులం, భాష లేదా మరి ఏదైనా కారణాల వల్ల మాబులించులు అంటారు, మాబులించులు, దాన్ని మోకహత్యలు అని కూడా అంటాం. అలాంటి గొడవల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందిస్తుందండి. ఓకే, అంటే ఈ పథకం కింద 5 లేదా అంతకంటే ఎక్కువ మంది నిందితులు ప్రమేయం ఉండి ఇష్యూ జరిగి ఎవరైనా చనిపోతే మాత్రమే అందుద్ది. అలానే 2 కొట్టుకుంటే కాదు, అంటే ఏదైనా 2 గొడవలు అయితే కాదు, ఇలా అయిపోయిందనమాట. ఇలాంటి స్కీములు కూడా వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. నెక్స్ట్, 10, సర్పంచ్ సంవాద్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? అస్సాం అండి. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సర్పంచ్ సంవాద్ అనే ఒక యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇది సర్పంచులకు సహాయం అందించడం కోసం. ఓకేనా, అండ్ ఆ యొక్క సర్పంచుల యొక్క ఎదుగుదలను ఇంకా ప్రోత్సహించడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఈ యాప్ ద్వారా ఓన్లీ అస్సాం వాళ్ళకే కాదు, ఆల్ ఓవర్ మన ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఏంటంటే ఈ యాప్ ద్వారా ఇంకొక సర్పంచ్తో ఇంకొక సర్పంచ్ కలవడం, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్. భారత ప్రభుత్వం చేత 1997 ఏర్పాటైంది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక థర్డ్ పార్టీ నేషనల్ అక్రిడేషన్ సిస్టమ్ను స్థాపించడం, నిర్వహించడం, అన్ని రంగాల్లో నాణ్యతను మెరుగుపరచడం, ప్రభుత్వానికి ఇతర వాటాదారులకు సంబంధించిన విషయాలపై సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటైన సంస్థ అన్నమాట ఇది. తర్వాత 11, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి నిర్మాణం కేటగిరీ కింద, అంటే కన్స్ట్రక్షన్ కేటగిరీ కింద సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023 ఏ సంస్థకు సత్కరించబడింది? రైట్స్ లిమిటెడ్ అండి. రైట్స్ లిమిటెడ్ తన కార్యకలాపాల్లో ఇన్నోవేటివ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ని బాగా అమలు చేస్తోంది. ఎందులో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా అమలు చేస్తున్నందుకు గాను ఆ ఫీల్డ్లో సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023 ఈ రైట్స్ లిమిటెడ్ను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు సత్కరించారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 12, పాల్పిమానస్ గోడవన్ మరియు పాల్పిమానస్ మాల్దోక్ అనే కొత్త సాలీడు జాతులు ఎక్కడ కనుగొనబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఎడారి జాతీయ ఉద్యానవనం షోలాపూర్ పరిరక్షణ ప్రదేశాలలో 2 కొత్త సాలీడు జాతులు, పాల్పిమానస్ గోడవన్, పాల్పిమానస్ మాల్దోక్ అనే 2 కొత్త సాలీడు జాతులను అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్గా పేరున్న స్థానిక పేర్లు గోదావన్ అండ్ మాల్దోక్ పేర్లు అయితే పెట్టారు. సాలి పురుగులు ముఖ్యంగా సిగ్గుపడతాయి, చెదిరినప్పుడు రాళ్ళ కింద లేదా పగుల్లో దాక్కుంటాయి, అవి మెరూన్ రంగులో ఉంటాయి. ఇవి తమ జాతికి చెందిన మాల్పిమానిడి అనే ఇతర 2 జాతుల్లో పంచుకునే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. సో ఈ 2 జాతులు భారీ శరీరాలు కలిగి ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లోని ఎడారి జాతీయ ఉద్యానవనంలో అండ్ షోలాపూర్ పరిరక్షణ ప్రదేశాల్లో ఈ 2 కొత్త జాతులను కనుగొన్నారు. నెక్స్ట్, 13, 2022 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల కోసం ఎంతమంది ఎంపికయ్యారంటే 12 మంది అండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు 2022 సంవత్సరానికి కానీ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులకి 12 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో 2022 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 12 మంది పురుష శాస్త్రవేత్తలకు భారతదేశపు అత్యుత్తమ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ని అయితే ప్రకటించారనమాట. సిఎస్ఐఆర్ యొక్క, సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క 1 week 1 lab ప్రోగ్రాంలో భాగంగా అవార్డుల్ని ప్రకటించారు. అయితే ఈ ఏడాది మహిళా శాస్త్రవేత్తలకు ఎవరికి ఇవ్వలేదు, అవార్డులను చివరిగా 2021 ప్రకటించారు. అండ్ 5 లక్షల బహుమతి కూడా ఇస్తారనమాట ఈ అవార్డు పొందిన వాళ్ళకి. 45 సంవత్సరాల వయసు వరకు భారత పౌరులు ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా రంగంలో పరిశోధనలో
ఉన్నవాళ్ళు అయి ఉండాలి ఈ అవార్డు పొందడానికి. అండ్ భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ పౌరులు, భారతీయ మూలాల వ్యక్తులకు కూడా అర్హులే. ప్రైజ్ సంవత్సరానికి ముందు 5 సంవత్సరాల్లో ప్రధానంగా భారతదేశంలో చేసిన పని ద్వారా అందించిన రచనల ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ అవార్డులకి. ఓకే, అంటే ఖచ్చితంగా 5 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మన ఇండియా మన ఇండియాలో తయారు చేయడంలో. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ అయిన దివంగత శాంతి స్వరూప్ భట్నాగర్ పేరు మీద ఈ అవార్డులు అయితే ఇస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి విశిష్ట సేవలు అందించిన వారికి ఎవ్రీ ఇయర్ కూడా ఈ బహుమతిని ఇస్తారు. ఓకే, సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్. కొంచెం మీకు డిస్టర్బ్ చేసి ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రెస్ వర్క్ అవ్వట్లేదు అనమాట మీకు లైన్ చేసి చూపించడానికి, సో దానివల్ల చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఎనివే ఈ వీడియో జాగ్రత్తగా చూసారనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, మీ సజెషన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.